టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని అన్నారు కరీంనగర్ జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షులు ఎర్రవల్లి నరసింగారావు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నరసింగారావు మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షతో స్కామ్ సంబంధం లేని కేసులను పెట్టి జైలుకు పంపించడం పట్ల తెలంగాణ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి జగన్మోహన్ రావు రెడ్డి గారు ఒకసారి ఈ ప్రాంత తెలుగు ప్రాంత ప్రజానికం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. 14-10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ఒక్కరోజు కూడా కోర్టుకు పోకుండా దాదాపు 38 నుంచి 40-45 కేసులలో ఉండి ఆర్థిక నేరాల్లో ప్రథమ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినటువంటి దురదృష్టం వలన ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి కాలంలో ఏనాడు కూడా అవినీతి చేయనటువంటి వ్యక్తి మచ్చలేనటువంటి వ్యక్తిని నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కనుక చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంగా చేస్తున్నటువంటి అవార్డం తప్ప అలా నిజం లేదనేది తేటతెల్లమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ సిమెన్స్ కంపెనీ అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఉన్నది. అగ్రిమెంట్లో భాగంగా 33 కోట్ల ప్రాజెక్ట్ అది. దానిలో భాగంగా 371 కోట్ల స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అవి దుర్వినియోగం అయినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి 17A ప్రకారం ఆయనను అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండే ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాల్సినటువంటి ఆ సిఐడి కూడా పెద్ద ఎత్తున పొరపాటు చేసింది. జగన్ ఏది చెప్తే అది అధికారుల తలలోపుడు సమంజసం కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంబడి ఉండి చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగానైతే జైలుపోయారో రేపు రాబో కాలంలో కూడా వీళ్ళందరికీ తప్పదు. అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క గ్రామానికి 200 రూపాయల చొప్పున పేపర్ సాక్షి పేపరు కొనడం కోసం గవర్నమెంట్ డబ్బులు ఏ విధంగా ప్రజల సొమ్మును వారికి సాక్షి పేపర్ చెల్లిస్తున్నారో అది అంత పెద్ద కుంభకోణం. రేపు ప్రజల్లో గమనించాల్సిన అవసరం ఉన్నది. రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి 100 జీవోలు కావచ్చు, ఈ 100 జీవోలలో కూడా తప్పులే ఉన్నాయి, బహిరంగంగా బయటపడతాయి, అంటే ఈ జైల్లే సరిపో. ఆ విధంగా తప్పు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీరిని అరెస్ట్ చేసి 15 రోజుల నుంచి రిమాండ్ జైల్లో ఉంచినటువంటి విషయం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రపంచంలో ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి ఇండియా గవర్నమెంట్లో ఏ మామూలు వ్యక్తి అయినా సరే ఈ ప్రజాస్వామ్యం మంట కలిసిందనే బేసిక్లో ప్రజాస్వామ్యం